వర్షాలు వరదలతో మహారాష్ట్రలోని పూణే నగరం వణుకుతుంది. చాలా ప్రాంతాలు వరద కుప్పెట్లో ఉన్నాయి. వర్షానికి తోడు చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో నగరాన్ని ముంచెత్తుంది. దీంతో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రోడ్లపై ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని మల్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలో నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ను స్పీకర్ కార్యాలయం స్వీకరించాలని ఆదేశించింది. పిటిషనర్ కు ధృవీకరణ రసీదు ఇవ్వాలని పేర్కొంది. కాగా దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని మహేశ్వర్ రెడ్డి స్పీకర్ ను కోరినా స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు స్పీకర్ నిర్ణయం తీసుకుంటేనే మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారని ఏజీ తెలిపారు. 10 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకుని మేడిగడ్డ బలంగా నిలబడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి కాళేశ్వరం సందర్శనకు బయలుదేరిన ఆయన ఉమ్మడి కరీంనగర్ లోని ఎల్ఎండి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టు గా చూపించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయాలని కోరారు. బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు లండన్ లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జామ్నగర్, లండన్, ముంబైలో 3 ప్రీ వెడ్డింగ్ పార్టీలు, రిసెప్షన్ల తర్వాత అంగరంగ వైభవంగా అనంత్ రాధిక వివాహం జరిగింది. ఈ సంబరాలకు సెప్టెంబర్ వరకు కంటిన్యూ చేసేందుకు ముఖేష్ అంబానీ 300 ఎకరాల ఎస్టేట్ తో కూడిన 7-స్టార్ స్టాక్ పార్క్ హోటల్ ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 100 రుణమాఫీ చేయలేని కేసీఆర్ రైతు శత్రువా, 2 లక్షలు ఒకే దఫాలో చేస్తున్న కాంగ్రెస్ రైతు శత్రువా అని పొన్నం ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై కాకుండా రాష్ట్ర బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడారని, బీజేపీతో గులాబీ బాస్ కు ఉన్న దోస్తీకి ఇదే నిదర్శనమని చెప్పారు. గ్యారంటీలను గంగలో కలిపేసే బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రసాద్ దిశలేని దోగ్బజ్ బడ్జెట్ అని ఎక్స్ లో మండిపడ్డారు. ఆడబిడ్డలు, అవ్వాతాతలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు బడ్జెట్ లో మొండి చేయి చూపించారని తెలిపారు. నిరుద్యోగ భృతి లేదు, విద్యా భరోసా లేదు, ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు, ఆటో అన్నలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదు అని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశకు గురి చేసిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గ్యారంటీల గారడి, బడ్జెట్ లో అంకెల గారడి ప్రదర్శించిందని విమర్శించారు. మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి, కానీ రాష్ట్రాన్ని తిరోగమనంలోకి పంపేలా ఉందని, మహాలక్ష్మి, విద్యా భరోసా, పెన్షన్ల పెంపు ప్రస్తావనే లేదు, గ్యారంటీల హామీని మర్చిపోయిందని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సటార్లు వేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చదివింది బడ్జెటా లేదా అప్పుల పత్రమా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసేలేదన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ మంత్రులు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ హామీలను అమలు చేయడం అంతే నిజమని అన్నారు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ పేరు మార్చుకున్నారు. తండ్రి పేరు నుంచి జగన్నాథ్ ను ఆయన తీసుకున్నారు. ఇకపై తన పేరు ఆకాష్ జగన్నాథ్ అని సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో ఆకాష్ రాబోయే రోజుల్లో నూతన విజయాలు అందుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో పలు కార్యక్రమాలు జరిగే ఐకానిక్ దర్బార్ అశోక్ హాల్ల పేర్లను మార్చారు. దర్బార్ హాల్ ను గణతంత్ర మండప్ గా, అశోక్ హాల్ ను అశోక్ మండప్ గా మారుస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. భారతీయ సంస్కృతి విలువలు ప్రతిబింబించేలా రాష్ట్రపతి భవనాన్ని తీర్చిదిద్దేందుకు తమ ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ముందు వరుసలో కూర్చోగా ఆయన వెనకాలే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూర్చున్నారు.